72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో పలు కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేస్తున్న రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా రైతు ఐక్యతా సంఘం ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి రైతులు నిరసన వ్యక్తం చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు నష్టం కలిగించే చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ రైతులకు సంబంధించి 100 ట్రాక్టర్లతో ఇక్కడ ఇవాళ ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది. ఈ రోజు నరేంద్ర మోదీ రైతులకు ఇష్టం లేని 100% మంది రైతులకు ఈ దేశంలో ఇష్టం లేని 3 చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలను కనుక అమలు చేసేది ఉంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలనే రైతులు వ్యాపారాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఈ విషయం అన్ని ప్రతిపక్ష పార్టీలు రైతులు గత 60 రోజుల నుండి కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా వాళ్ళు ఇవాళ తీవ్ర మొండి వైఖరి అవలంబిస్తారు. ఇవాళ ఇప్పటికి అన్ని రాష్ట్రాల నుండి రైతులు తీవ్ర ఉద్యమాలు చేస్తారు. ఎంత దూరమైనా రైతులు వాళ్ళకు మద్దతు ధరలు కల్పించారాక మార్కెట్లో కొనుగోలు చేశారాక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారాక రైతు అనేటోళ్ళు తప్పకుండా పోరాటాలు చేస్తారు. రైతులు భయపడరు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 14 వార్డులో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు అడ్డుకున్నారు. ఇక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చేపట్టారు. హుస్నాబాద్ పట్టణం మున్సిపల్ కేంద్రంలోని 14వ వార్డు, ఈ 14వ వార్డులో అక్రమ నిర్మాణం జరుగుతుందని చెప్పి గత సంవత్సరం నుంచి కూడా మేము అనేక సందర్భాలలో అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాం. అయినప్పటికీ కూడా మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి ఈ కాలనీ వాసులు అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మామూలు మత్తులో ఉండి కమిషనర్ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. పర్మిషన్ లేకుండా, సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం జరుగుతున్నాయని చెప్పి కాలనీవాసులు గగ్గోలు పెట్టుకున్నా కానీ పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యం వివరించడం సరైనది కాదు. ఈ విషయం నేను స్వయంగా మున్సిపల్ చైర్మన్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. అయినా ఈ పనులు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. కమిషనర్ స్వయంగా వచ్చి ఆ సలహాలు కడిగేసింది. చేసిన కమిషనరే మళ్ళీ నిలబడి పనిచేయిస్తున్నాడు. అంటే ఒక మనిషి రెండు విధాలు కూడా పనిచేయగలుగుతాడా అని వద్దని చెప్పి బంద్ చేయించిన కమిషనర్ మళ్ళీ పని నిర్మాణం చేసుకోమని, ఇల్లు నిర్మాణం చేసుకోమని అంటే ఈ ప్రజాస్వామ్యమా కాదా? మరి పర్మిషన్ లేకుండా ఎన్ని నిర్మాణం చేస్తారో చేయించండి. మరి ప్రజలు ఇబ్బంది పడతారు, మీ ఇష్టమేనా? ఇది సరైనది కాదు. వెంటనే ఈ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలి, లేకపోతే సీరియస్గా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆందోళన చేపడతాం. ఈ సంబంధించినటువంటి కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఈ పోలు, కరెంటు పోల్ సంబంధించి విద్యుత్ లైన్ రోడ్ అవుతున్న రోడ్డు యువత ఉన్నటువంటి పోలు తీసి ఆ వెంటనే అటు రోడ్డు మీద పాతినటువంటి షిఫ్టింగ్ చేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, వారిని సస్పెండ్ చేయాలని చెప్పి సిపిఐ పార్టీ వైపు మేము డిమాండ్ చేస్తాం. బిచ్కుంద మండలం బద్దాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు జాతీయ జెండాను తిరగేసి ఎగరవేసి అవమానించారు. ఇక గ్రామ ప్రథమ పౌరుడు ప్రజలు చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది.
సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు కోదాడ పట్టణంలోని 21వ వార్డులో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే బొల్ల మల్లయ్యదు. జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో 72వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.
గోదావరి భువనగిరి జిల్లా భువనగిరి రహదారి బంగ్లాలో వైటీడీఏ ఆర్ఎండ్బీ అధికారులతో వైటీడీఏ గిరి ప్రదక్షిణ రోడ్ రింగ్ రోడ్డు సమస్యలపై సమీక్షించారు ప్రభుత్వ వెబ్ గొంగిడి సింత మహేందర్ రెడ్డి. అయితే యాక్చువల్గా సర్వీస్ రోడ్ ఇట్లా పాత సర్వీస్ రోడ్ పాత ఎగ్జిస్టింగ్ రోడ్ ఇట్లా ఉంటుంది ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది ఇట్లా ఉంది ఇది రింగ్ రోడ్ గురించి మనం మాట్లాడుతున్నాం ఓన్లీ యు ఆర్ కన్సర్న్డ్ విత్ రింగ్ రోడ్ రింగ్ రోడ్ యాజ్ ఇట్ ఇస్ ఎగ్జిస్టింగ్ రోడ్ మన సర్వీస్ రోడ్ అయిపోయింది అయితే ఈ మనం ఇంతకుముందు అనుకున్నట్టు సర్వీస్ రోడ్ ప్లస్ ఎగ్జిస్టింగ్ దాంట్లో సెంటర్ అంతకుముందు మధ్యలో వస్తుంది అంటారు మధ్యలో ఎందుకు వస్తుంది ఇటు వన్ టెన్ రోడ్ తీసుకుంటే ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది గోశాల ఏ టు జెడ్ చేసినాం వాళ్ళు ఏం చెప్పినా ఏం చెప్తారంటే ఎంత తొండి ముచ్చట్లు మాట్లాడతారంటే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎంత తొండి ముచ్చట్లు అంటే ఇందుకో ఉద్యోగం ఇస్తాను ఎప్పుడు కూడా ఉద్యమ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో ఇంటికో ఉద్యోగం ఇస్తారనే మాట ఎప్పుడు కూడా చెప్పారు ఆయన అన్నే మాట ఏంటి తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు జరుగుతాయి నియామకాల విషయంలో లక్ష ఉద్యోగాలు మనకే ఉంటాయి మన తెలంగాణ వాళ్ళకి లక్ష ఉద్యోగాలు వస్తాయనే మాట చెప్పారు వాస్తవమే కదా ఆంధ్రలో వెళ్ళిపోతే ఆ ఉద్యోగాలలో మనవాళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని అన్ని మండలాల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని రైతు వేదిక భవనాన్ని ఎంపీపీ బాలమణి యాదగిరిగౌడ్ పరిశీలించారు గంభీరంపేట మండల కేంద్రంలో ఘనంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారకులైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారి కృషి వలన మనము నవంబర్ 26, 1949లో రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి దినాన్ని మనము 1930 జనవరి 26వ తేదీన లాహూర్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్య ఉద్యమాన్ని తీర్మానించడం జరిగింది. ఆ రోజుని గుర్తుంచుకొని రాజ్యాంగ సభ జనవరి 26, 1950 నుండి మన గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి కుల మత వర్గ భాష ప్రాంత భేదాలు లేకుండా లింగ వివక్షత లేకుండా అందరికీ సమానమైన హక్కులు ప్రసాదిస్తూ రాజ్యాంగంలో అందరూ సమానమే అని చెప్తూ చాటి చెప్పినటువంటి గొప్ప దేశం మన భారతదేశం. భారతదేశానికి ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగం ఐరావతంతో పోలుస్తారు. ప్రపంచంలోని అన్ని దేశాలకి ఇది సూచికగా పనిచేస్తూ ఎన్నో దేశాలకి ఆదర్శంగా నిలుస్తూ మన భారతదేశం ఈ యొక్క 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు గర్విస్తూ మీ అందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. రైతులకు పెద్ద కాల్వ ప్రత్యేకత ఏర్పాటు చేయాలని రైతుల ధర్నాకు మద్దతు తెలిపి గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ ను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంపై తీవ్రంగా ఖండించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా కార్యదర్శి రేణబోయిన గోపి. గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పెద్ద కాలువ కింద ఉన్న 1500 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని చెప్పి ఆ 1500 ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో ఆందోళన చేయడం జరిగింది. వారికి సంఘీభావంగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైన శ్రీధర్ పంతులు గారు, భారతీయ జనతా రవీందర్రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రైతుల పట్ల భారతీయ జనతా పార్టీ సంఘీభావాన్ని వాళ్ళ పార్టీ ఖండిస్తుందని చెప్పారు. మరి ఎందుకు ఖండిస్తావో చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఏదైతే రైతులకు సాంఘీభావంగా వాళ్ళ పొలాలకు నీరును అందించవలసిందిగా కోరడం తప్ప, మరి ఇదే రవీందర్రావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం చేయని అభివృద్ధి కార్యక్రమం లేదని చెప్పుకుంటున్నారు. రవీందర్రావు గారు మీరు ఎక్కడున్నారో మాకైతే తెలియదు, కానీ మీ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్బంధ సాగు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టిన విధానం, సన్న బియ్యాన్ని పండించాలని చెప్పిన విధానం, దాంతో రైతులు నష్టపోయినవి వస్తున్నారు అని అడుగుతున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద కాలువ కింద ఉన్న 1500 ఎకరాల భూమికి సాగునీరు అందించాలన్నది తప్ప దాన్ని మీరు ఖండిస్తారా అంటే మీ విధానం ప్రజలకు అర్థమవుతుంది. గమనించాలి, మీరు కూడా మేదర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు యువకులు మీరు మద్దా 3 ఏళ్ల కింద మీరు ధర్నా చేస్తే పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఇక్కడున్న శాసనసభ్యులు ఎటువైందో ఎవరికి తెలియదు. ఏజెంట్లను పెట్టి మాట్లాడిపిస్తారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి నీకు ఏ ప్రోటోకాల్ ఉందని నువ్వు ఇంట్లో పార్టిసిపేట్ చేస్తావని అడుగుతున్నావు ఈరోజు. ఏమున్నది నీకు ఇక్కడ ప్రోటోకాల్? ఏమున్నది నీకు? ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ప్రజలతోటి ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఎన్నుకున్న శాసనసభ్యుడు రావాలి. ఏజెంట్లను పెడుతున్నారు ఇక్కడ. ఇవాళ గంతగనం చర్చేందుకు ఇంత మేజర్ గ్రామ పంచాయతీకి ఎక్కడి నుండి నిధులు వస్తున్నాయి చెప్పండి. 14th, 15th ఫైనాన్స్ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే మీరు రాష్ట్ర ప్రభుత్వం గంభీరాపేట గ్రామ పంచాయతీ చేసింది ఏంది ఫస్ట్ చెప్పండి. రండి చర్చకు, చర్చా వేదిక లేదు మీకు. ఇస్తా అంటే ఇవాళ ఎవరు ఊపునే పరిస్థితిలో లేరు. 9th ప్యాకేజ్ పనులను 10 రోజుల్లో కార్యాచరణ తీసుకుంటాం. మలకపేట రిజర్వాయర్ నుండి ఎగువ మానేరు దాకా పాదయాత్ర నిర్వహిస్తాం. మీరే చెప్పినారు ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో పెట్టిన శిలాఫలకము కింద పడిపోయిందని చెప్తున్నారు. కానీ 38,000 కోట్లతోటి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీడిజైన్ల పేరు మీద 1,00,000 కోట్లు చేసామన్న విషయాన్ని ఎత్తలేరు రవీంద్రరావు గారు. 1,00,000 కోట్లు, ఇక మిగతా దానికి ఇంకొక 40 కోట్లు పెంచే ప్రయత్నం. కమిషన్ల కాకతీయలు, కమిషన్ల కాళేశ్వరాలు వచ్చిన వాళ్ళే ఒక సిద్ధాంతం ప్రకారం, ఒక క్రమశిక్షణ ప్రకారం
ఇప్పటికి కూడా మా గౌరవ సర్పంచ్ గారు పెద్దలనే సంబోధించారు, పెద్ద రకంగానే మాట్లాడారు, సరైన గౌరవం కల్పించారు. అంతే తప్ప మీ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడనే మాకు తెలుసలేదు. ఇవల్ల ముఖ్యమంత్రి నైదాన్న సోయి తప్ప వంశపారంపర్య రాజకీయాల ప్రకారం, వారసత్వ రాజకీయాల ప్రకారం దళితుని ముఖ్యమంత్రిని చేస్తానన్న విషయాన్ని మర్చిపోయి జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను ఒత్తిడితోటి భయాందోళనతోటి పోలీసులను పెట్టి అనగదొక్కుతామంటే మాత్రం ఇంకా అంతకంటే ఎక్కువగా ఉద్యమిస్తాం. మీరు వేసిన సవాల్కి ఇవాళ ప్రతి సవాల్గా చెప్తున్నాం. 10 రోజుల్లో కార్యాచరణ చేస్తాం. 9th ప్యాకేజ్ పనులకు ఎక్కడి నుండి మీకు కాలు ఉందో అక్కడి నుండి పాదయాత్ర స్టార్ట్ చేస్తాం. మీకు దమ్ముంటే మాతోటి నడిచిరండి. ఎంతవరకు చేసిండ్రు దసరాకు మీ ఎవరైతే మినిస్టర్ గారు ఉన్నారో ఈ శాసనసభ్యులు, దసరాకు ఇదే కాలువ ద్వారా నింపుతా అని హామీ ఇచ్చిండ్రో, ఆ హామీ తప్పైందని ఒప్పుకొని మళ్ళీ ఎప్పటి వరకు చేస్తారో మాకు హామీ ఇచ్చి పత్రికాముఖంగా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి